వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆయన మాటలు తోటాల్లా తగులుతాయి, ఆయన సూచనలు ల్యాండ్ మైన్లా పేలుతాయి, అమెరికాలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ఆయనే డాక్టర్ పంచ్ ప్రభాకర్. పంచ్ ప్రభాకర్ గారు యుఎస్ నుంచి మనతో లైవ్లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఏముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ మాటలు లేకపోతే మీ వ్యాఖ్యలు చాలా సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పుడు అంటే ఎన్నికల కౌంటింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు ప్రభాకర్ గారు ప్రవర్తన చూస్తుంటే, ఆయన పరివర్తన చూస్తుంటే ఏదో పెద్ద చేంజ్ వచ్చినట్టు కనిపిస్తోంది. చేంజ్ ఏమీ పెద్ద చేంజ్ లేదు. బట్ మీరు అంటే నేను వేరే వాళ్ళ టీవీలోకి వచ్చి చాలా ఒక నాకు సంస్కారం అనేది ఉంది. ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఆ ఛానల్కి అప్రతిష్ట తెచ్చేంత టోన్ కాదు. నా ఛానల్లో నా ఇష్టంగా మాట్లాడాను. నాకు 4 ఛానల్ లేచిపోయినాయి ఇప్పటికీ జనాలు కంప్లైంట్ చేస్తే. బట్ నా ప్రవర్తనలో ఏం పెద్ద మార్పు ఉండదు. ప్రభాకర్ గారు, ఎన్నికలు అంటే కౌంటింగ్ తర్వాత అంటే మీరేదో ఒక యూటర్న్ తీసుకున్నట్టుగా మీ మాటలు మీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి, దాంట్లో ఏదైనా అర్థం ఉందా లేకపోతే పరమార్థం ఉందా? యూటర్న్ నేను ఇప్పుడు మీకు చాలా మందికి ఇది క్లియర్గా కనిపిస్తుంది. యూటర్న్ తీసుకున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ఒక అంటే సంబోధించడం కూడా డిఫరెంట్గా చేశాను. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. బట్ మీరు ఎవరన్నా నా ఛానల్ మీకు ఫాలో అయ్యింటే నా ఛానల్లో నేను చాలాసార్లు సుత్తిమెత్తగా ఒక్కొక్కసారి చాలా పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సిపి పార్టీ లేదంటే పార్టీ గురించి కానీ, గవర్నమెంట్ పాలసీస్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక నేను ఎట్లా యూటర్న్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లానే యూటర్న్ తీసుకున్నాడు. ప్రజల్లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పాదయాత్ర ప్రజల్లో కలిసిమెలిసి ఒక్కసారిగా పరిపాలన చేతికొచ్చిన తర్వాత పూర్తిగా ఆయన కంప్లీట్గా మానేస్తాడండి. అది జగమెరిగిన సత్యం. ఏమి నేను చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరి మనసులో ఉండే మాటనే. ఆ మాట నన్ను చాలాసార్లు గత 5 సంవత్సరాలుగా ప్రతి వీడియోలో ఒకటి నేను పరుషవాక్యలో అసభ్య పదజాలము వాడడానికి కారణం నాకు ప్రేరణ వచ్చి అవతలి వ్యక్తులే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆల్మోస్ట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడిపోసుకుంటున్నారో, వాక్ స్వేచ్ఛ అని, వాక్ స్వాతంత్రము, వాక్ స్వేచ్ఛ లేకంటే లిబర్టీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నప్పుడు ఏమి ఒక విధంగా ఉండేది. ముఖ్యంగా నేను పచ్చ మీడియా స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ స్టాండ్. ఏదైనా కానీ బ్లూ మీడియా, పచ్చ మీడియా బ్లూ మీడియా వచ్చేకముంటే పచ్చ మీడియా నేను పాత్రేస్తూ తిమ్మిని బొమ్మిని చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలని అసలు ఒక సైకాలజికల్గా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చిన పచ్చ మీడియా మీద ఒక ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి అందులో రాజశేఖర్ రెడ్డి గారిని నేను కౌగిలించుకున్నానో లేకంటే అతన్ని ప్రేరణగా తీసుకున్నానో. తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి నా ప్రయాణంలో 24 మైళ్ళ ప్రయాణంలో 12వ మైలురాయిలో తగిలాడు 2009 సెప్టెంబర్లో. సో అప్పుడు నాకు పెద్ద పట్టు, అంటే నాకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. అప్పుడు ఫోన్ కాల్స్ మల్టిపుల్ అంటే ఇట్లా చేసుకునేవాళ్ళం, అంటే బ్లాగ్స్ ఆర్కూటు ఇట్లా వాటిలో ఉండేవాడిని. తర్వాత రాను ఫేస్బుక్ ఇవన్నీ నేను కూడా నేర్చుకున్న తర్వాత ఎస్ దానికి తగ్గట్టుగా ధీటుగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఏమీ తెలియకుండా, అంటే పర్సనల్ అటాక్స్ మీకు చేశారో తెలియదు, మీరు కావాలంటే చూసుకోండి. ముఖ్యంగా తెలుగుదేశం వ్యక్తులు ఎలా
అటాక్ చేశారో, ఇంక్లూడింగ్ షర్మిల, నేను షర్మిలను కూడా అటాక్ చేశాను, అది వేరే విషయం. కానీ ఇంక్లూడింగ్ షర్మిల, ఇంక్లూడింగ్ నిర్మల, షర్మిల వాళ్ళ అమ్మ విజయమ్మ గారు, తర్వాత భారతి గారు జగన్మోహన్ మార్ఫింగ్ చేయడము, ఇదన్నీ గెలవక ముందు జరిగినాయి. అందరికంటే ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు. ఆ గేమ్ లేక నేను స్టార్ట్ అయినాను, కత్తిని కత్తితోనే సాధించాలి, లేకంటే వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి, ముళ్ళును ముళ్ళురితోనే తీయాలనే పంతాలో నేను వాళ్ళ దగ్గర నుంచి నువ్వు చెప్పి నువ్వు నేర్పిన నేర నువ్వు చే నువ్వు నేర్పిన నేర విద్య నేరజాక్ష అన్నట్లు నేరజాక్ష అన్నట్లు నేను అందులోనే పెరిగాను, అందులో చదివాను, అందులో నేర్చుకొని రివర్స్లో వేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రేమించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులందరూ నన్ను హక్కున చేర్చుకున్నారు. ఎస్, వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని సభ్యత మరచి వాళ్ళు అట్లా మాట్లాడలేక నేను అలా మాట్లాడుతున్నానని ఆలింగనం చేసుకున్నాను, ఆలింగనం చేసుకున్నారు, అది వాస్తవం. దాంతోపాటు నాకు సమాజంలో నిజానికి దగ్గరగా నడవాలనే నా అభిప్రాయం, పేదలు బాగుపడాలి అనే ఒక, పేదలు నాలాంటి పేదలు చదువుకు నోచుకొని లేదంటే మానం మానంతో బతకాలి, వేరే వాడి దగ్గర యాచించకూడదు, చదువుకోవాలన్నా లేకుంటే ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా ఒక భోజనం చేయాలన్నా ఏది చేయాలన్నా మానంతో ఏమి మానం విడచకూడదు, అభిమానం ఉండాలి అని అనుకునేవాడిని. ఆ రెండు నాకు జగన్మోహన్ రెడ్డిలో చూశాను, అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి భుజాల మీద మోశాను, ఎప్పటికీ మోస్తాను. జగన్మోహన్ రెడ్డిలో ఆ లక్షణాలు ఉన్నంత వరకు నేను మోస్తాను. కానీ రాజకీయంగా తను తప్పిదాలు చేశాడా అంటే అదే దాని మీద నేను మాట్లాడాను, గలం విప్పాను. అదే యూటర్న్ అనుకుంటే యూటర్న్ అనుకోండి, లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే, అంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరు లేరనుకోండి, అఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ షర్మిల, బికాస్ ఎప్పుడైతే తను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈరోజు మంచి పనులకు అంటే శ్రీకారం నాడు నేడు కానీ నవరత్నాలు కానీ శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిందో అప్పుడు నేను తనకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి కంటే పార్టీ కంటే ఎక్కువ దూషించాను, నాకు దానికి రిగ్రెట్స్ లేవు. ఆ దూషించిన దానికి నాకు కొన్ని ఛానల్స్ లేచిపోయాయి, నాకేం పెద్ద ఫరక్ పడదు. బట్ స్టిల్ ఐ స్టిక్ టు మై వర్డ్, స్టిల్ ఐ సెయిల్ విత్ ట్రూత్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. ప్రభాకర్ గారు, ఒక్కసారి అంటే ఇటు వైసీపీ శాన్లే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూషన్లో ఉన్న ఒక చిన్న మీ వ్యాఖ్యల్ని ఇప్పుడు నేను ప్లే చేయబోతున్నాను, ఒకసారి మీకు తెలిసినవి మీకు వినిపిస్తున్నాను. నీకోసం కాదు ప్రాణాలు ఇచ్చేది, వాడి కోసం వాడు ప్రాణాలు తీసుకుంటాడో లేకంటే ప్రాణాలు తీస్తాడో, నువ్వు చేసిన నువ్వు సహాయం చేసిన దాఖలాలు ఎవరికీ లేవులే. అంతెందుకు నీకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక చిన్న పని మీద వస్తే ఒక 6 సార్లు తిప్పించుకున్న నీ టీం, నాకు అట్లా 100 కొలలు ఉన్నాయి నిన్ను మాట్లాడాలని కాదు, గత 5 ఏళ్ళుగా నేను పంటి బిగున బిగించాను, నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పంటి బిగున బిగించాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను నీలో ఏదైనా మార్పు కోసం, నువ్వు ఇంకా మారకపోతే నువ్వు కార్యకర్తను పట్టించుకోకపోతే You are not gonna come again to the power. Raspetko. Chandrababu Naidu odina gelichina odina gelichi odu godi odu odu gelichina enduku ee roju varaku unnadante okka oorlo oka sarpanch chanipothe oka oorlo edo oka edo gorava jaripothe egada vachadu poyadu chusadu nuvu ekkadanna poyina daakala unnaya no nuvu only paadayatra chesavu antaku tappi నువ్వు ఎక్కడన్నా ఏకైనా కార్యకర్తకి ఏదన్నా జరిగినప్పుడు వాడికి 10 రూపాయలు ఇచ్చి చదువు చదివించావా, లేకంటే వాడి కుటుంబాన్ని ఆదుకున్నావా, లేకంటే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించావా, లేకంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తలకు ఏమన్నా ఇన్సూరెన్స్ చేసి పెట్టావా? కనీసం వాడు పవన్ కళ్యాణ్ అనేవాడు కూడా చేశాడు కదా, వాడు ఏదో మరి డబ్బులు మీరు వాని మీద ట్రోల్ చేశారు, వాడు 500 రూపాయలు తీసుకుని 200 కదా అది ఇన్సూరెన్స్ అని గుర్తుందా? మరి మీరు ఏమీ చేయలేదు కదా, వాళ్ళే మేలు కదా నీకంటే. ప్రభాకర్ గారు, మీ మాటలు మీరే స్పష్టంగా విన్నట్టున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుని చూసి నేర్చుకో,
డబ్బులు పంచడం ఒకటే కాదు, మరోవైపు ఇకనైనా జగన్ నీ వ్యూహాన్ని అంటే నువ్వు ఏదైతే నడుస్తున్నావో నడవడిక మార్చుకోకపోతే పార్టీ క్లోజ్ అంటే ఇంతకంటే పెద్ద వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి చెవులకి ఇప్పటి వరకు వినిపించి ఉండవు అసలు. దట్ ఈస్ ట్రూ. నేనేమి ఎస్ ఐ థింక్ నేను మాట్లాడాను. దెర్ ఈస్ అన్ ఎగ్జాజరేషన్ ఇన్ దట్ వన్. ఎందుకంటే నేను అతన్ని ఎప్పుడు కానీ ఐ థింక్ ఏకవచనంతో సంబోధించుంటాను, కానీ ఎస్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ ఇస్ అ విన్నర్ మీనింగ్ ఫర్ ఇట్. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే ఫ్రేజ్ మాట్లాడానా లేదా అనేది నాకు డౌట్. అఫ్ కోర్స్ మాట్లాడిన చందులు తప్పేం లేదు. ఎస్ దట్ ఈస్ ద ట్రూత్. రాజకీయం అనేది సంక్షేమమే అభివృద్ధి అనేది రెండు, కానీ చేసి చెప్పుకోలేనితనం అనేది కూడా దాంట్లో ఉంది. నేను రంగరించి మాట్లాడాను, చేసిన దాన్ని పదే పదే చెప్పడం మన మీద మనమే బిల్డింగ్ పెంచుకోవడం అవుతుంది. వాళ్ళ జనాల ఎక్స్పెక్టేషన్స్ మనం ఒకవేళ మీట్ కానప్పుడు నువ్వు ప్రతిరోజు ఇచ్చేసాను అంటే ఇంకా ఇ అంటారు. నువ్వు ఇన్ని ఇచ్చావు కదా నిన్న మొన్న, మాకు రేపు ఇంకేమైనా ఇస్తాడేమో అనుకుంటారేమో అనేది నేను ఒక స్ఫురించేటట్టు చెప్పాను. ఏదైనా కానీ మనం ఏదంటే పదే పదే చెప్పడం కూడా అది పద్ధతి కాదని చెప్పాను నేను. అంటే అండ్ ఆల్సో రాజకీయం అంటే పట్టుబిడుపులు ఉండాలి రాజకీయంలో కొంచెం. అంటే ఇప్పుడు నువ్వు ఒక 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 రాజకీయ నాయకులు ఒకవేళ నీ పార్టీలో ఏదైనా తప్పు చేస్తున్నారంటే నువ్వు అతన్ని మాట్లాడకుండానే చీ నా దగ్గరికి రావద్దు పోమనడము, లేకంటే ఏం జరిగిందనే దాన్ని కూడా రివ్యూ చేసుకోకుండా పోవడము, లేదంటే అసలు రాజకీయం నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏదో ఆశించి వస్తారో, లేకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను నాకు నాకు ఆల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, నేను ఒక కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకున్నాను, ఒక ఎవడో బీహార్ వాడో లేకంటే ఒక యూపీ వాడో తమిళనాడు వాళ్ళని హైర్ చేసుకొని లేకంటే కర్ణాటక వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళు వాళ్ళకి భాష తెలీదు, దేశం పరిస్థితి తెలీదు, రాష్ట్రం పరిస్థితి తెలీదు, ఒక్క చదువుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు ఏదైనా రోబో కాల్స్ని తీసుకొని సమాధానాలు రాసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని చేసావంటే ఎస్ దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఇస్ నాట్ రాజకీయం. నేను చెప్పిన చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు అండి, ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి, ఆయన ఒంటి నిండా ఏదో ఉంటుంది నాకు తెలియదు, నేను మాట్లాడదలుచుకోలే. అన్ని బాధల్లో స్టాక్స్ వేసుకొని ఎర్రటి ఎండలో తిరిగాడు. ఇప్పుడు కాదు, గెలిచినప్పుడు తిరిగాడు, ఓడిపోయిన. మీకు ఒక విషయం తెలుసు లేదు అండి, రామారావు గారి దాంట్లోకి రావడానికి ఆయన పార్టీలోకి రావడానికి 3 జగన్ గారి లాగానే కష్టపడ్డాడు. కర్షక పరిషత్ అని ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి ఆ కర్షక పరిషత్తులో ప్రతి ఒక్కరి నంబరు పేరు నోట్ చేసుకొని పైకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. కాకపోతే అతనికి ఎప్పుడు కానీ ఆ రైతులకు మేలు చేయాలనేది ఎప్పుడు ఉండదు ఆయన. ఆయన హీ బికేమ్ ఏ కార్పొరేట్ గాయ్. అందుకనే అతన్ని కూడా అతను ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కర్షక పరిషత్ అనేది పెట్టి అతను ఏమీ సాధించలేకపోయినాడు దాంట్లో ఏమే. కానీ హీ బికేమ్ ఏ కంప్యూటర్ గాయ్. అదే గెలుపోవటములు అతనికి ఫేమ్ తీసుకొచ్చింది, గెలుపోవటములు అదే డిసైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. సంక్షేమం అనేది అంటే తన తండ్రి యొక్క ఆ ప్రజలకి ఏమి చేయాలో తండ్రి కంటే ఎక్కువ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, చేశాడు కూడా. కానీ అదే పామయ్య గరిచింది. ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మిగిలిన మర్చిపోయినావో రాజకీయం చేయడం అంటే పార్టీ సమీక్షలు, పార్టీ కార్యకర్తలు, నిన్ను మోసిన వాళ్ళు 5 నీ కోసం ఎదురు చూసి చూసి అయినా కానీ వేశారండి ఓట్లు. ప్లస్ రెండోది కొన్ని అడమెన్సీ అంటే సలహాలు తీసుకోకపోవడం ఒకటి, ఎవరైనా క్యాబినెట్లో ఏదన్నా ఒక పలాంది చెప్పడానికి నీకు అవకాశమే ఇవ్వలేదు. ఐ థింక్ ఈ షట్ అంటే మామూలుగా మూసేశాడు, అంటే కంప్లీట్గా నేను సంక్షేమమే చేస్తాను. సేమ్ చంద్రబాబు కూడా అంతే కదా, నేను విమానం ఎక్కి వేరే సింగపూర్ పోతాను అన్నాడు, పో సింగపూర్ పో, లేకంటే అమెరికాకు పో, లేకంటే కంప్యూటర్ కనిపెట్టచ్చు, సెల్ ఫోన్ పెట్టు, లేకంటే హైదరాబాద్ పట్టణంలో పెట్టు అని చెప్పారు. 2 ఓడిచారు కదా, మొన్న ఓడిపోయాడు కదా మొన్న. ప్రభాకర్ గారు, ఇక్కడ కీలకంగా మీరు మొత్తం అంటే 2019 విజయాన్ని అంతా జగన్మోహన్ రెడ్డి కాపాదిస్తే, ఇప్పుడు 2024 ఓటమి అంతా ఆయన కాపాదించేలా ఉన్నారు.
స్టాండ్ ఆన్ దట్ పాయింట్ ఎస్ కాదు కాదు ప్రభాకర్ గారు, ఇక్కడ మరి సజ్జల కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళంతా చేసింది ఇప్పటి వరకు మీరంతా విమర్శిస్తున్న దాంట్లో వాళ్ళ పాత్ర ఏం లేదంటారు ఈ ఓటమికి? నేను దాన్ని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను దీని గురించి నేను చాలాసార్లు వీడియోలు వేశాను. ఒకటండి, ఎవరైనా కానీ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ వాళ్ళ పాత్ర అంతలో ఉంది. వాళ్ళు ఏం చేశారనేది నాకు డీటెయిల్స్ చెప్పమంటే నేను చెప్తాను, కానీ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు పోస్ట్ మార్టం డీటెయిల్, ఎందుకంటే నాకు ఒక ఆధారాలు కొన్ని ఉన్నాయి, అంటే మిగిలిన నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. బట్ అల్టిమేట్లీ జగన్మోహన్ రెడ్డి, నేను ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి ఆపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఆపాదిస్తాం మళ్ళీ, అంతేగాని ఇంకెవరికైనా ఎందుకు పెడతామండి? మీకు ఒక విషయం తెలిసిన, జగన్మోహన్ రెడ్డి 100% అధికారంలో ఉండి 151 సీట్లు సంపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు అమ్మనా బుద్ధులు తిట్టలేదు, ఎంతమంది తొడలు కొట్టలేదు, ఎంతమంది ఫారిన్ నుంచి స్థైకో అనలేదు, ఒక సీఎంను పట్టుకొని అనలేదా అండి? మీకు మీకు లేవా వీడియోలన్నీ గణేష్ గారు లేవా? ఎస్, ఇప్పుడు నేను ఒక్కనే కనిపిస్తున్నానా? నేను ఎందుకోసం అన్నాను? అదిగో ఆ అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేశాను, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేశాను, ఇది కార్యకర్తల కోసమే చేశాను నేను. అంటే ఇక్కడ ఇక్కడే ప్రభాకర్ గారు, ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, బయట వాళ్ళు ఎన్నైనా పర్వాలేదు, పార్టీ అంతర్లీనంగా ఇప్పటివరకు మీరు చెప్తున్న మాటల్లో జగన్మోహన్ రెడ్డిని భుజాలపైన మోసిన ప్రభాకర్, మంచి ప్రభాకర్ ఈ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. అసలు ఓటమికి గల కారణాలు మీ వీడియోలను కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీ దృష్టికి వచ్చే ఉంటాయి ఇప్పటికి. చేసుకొని చేసుకొని ఇట్ ఈస్ నథింగ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ వస్తాడు, ఎందుకంటే ఈ నాకు ఈ ట్రెండ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు ఖచ్చితంగా, కానీ మన పంతా మార్చుకోవాలనేదే నేను దానికోసమనే చేశాను. దట్స్ గుడ్, వాళ్ళు వింటే మంచిది పార్టీ, లేదంటే అది వాళ్ళ ఇష్టం. నేను నేను నేనైతే ఏ పదవి ఆశించడం లేదు, ఏమే నాకు ఏ పదవి అవసరం లేదు. ఎస్ ద ట్రూత్. అంటే ఇంత బయట వ్యక్తులు ప్రభాకర్ గారిని ఇంత బాగా అర్థం చేసుకుంటుంటే పార్టీలో ఉండేవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ వ్యాఖ్యల్ని? అదే ప్రాబ్లం, అది వారి కర్మ, వదిలేయి. ఇంకోటి ఇక్కడ ప్రభాకర్ గారు కీలకంగా ఏంటంటే, కీలకంగా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీరు చెప్పారు, అంటే ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఒకటి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోకూడని కొన్ని ఉన్నాయి, ఏ ఎండక గొడుగు పట్టడము అవన్నీ వేరు పక్కన పెడితే రాజకీయం అంటే కార్యకర్త. ఈరోజు కూడా పార్టీ పార్టీ అండి, ఈరోజు కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఫండింగ్ కానీ లేదంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తనతో ఎప్పటికీ ఉన్నారు, వాళ్ళు 1% 2%. దాని తర్వాత కార్యకర్తలు సామాజిక వర్గాలకు అతీతంగా కార్యకర్తల్ని ఎప్పుడు ఏమి జరిగినా పోయి పరామర్శిస్తాడు, వింటాడు, విన్నాడు, వాళ్ళకి చెప్పాడు, సామాజిక వర్గాలకు అతీతంగా అని చెప్తున్నాను నేను ఇప్పుడే. ఓకే, అది మనం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పిన నేను. ఏమే ఏమే అందరిలాగా అతనిలాగా అబద్ధాలు చెప్పనవసరం లేదు ఏమి, కానీ ఇంకోటి కూడా చెప్పిన ఇంకోటి చెప్పిన, చంద్రబాబు చెయ్యనివి చెప్పుకున్నాడు పదే పదే, కానీ నువ్వు చేసినవి చెప్పుకోలేకపోయినాడు, ఇది నేర్చుకోవాలా లేదా? అదే కదండి నా బాధ. ఎందుకు ఎందుకు ప్రభాకర్ గారు ఎందుకు మీ మాట వినటం లేదు, ఎందుకు వినటం లేదు? అదే లాస్ట్, నా మాట వినాలని నాకేం లేదండి, నేను అభిప్రాయాన్ని వెలిపించుతున్నాను, వింటే వినొచ్చు వినకపోతే పోవచ్చు, నాకేం పెద్ద, ఐ మే ఫీల్ లిటిల్ బ్యాడ్ ఫర్ అ వాయిల్, బట్ నా జీవితము నాదిలా ఉంటాయి, నాకు ఒక ఫాలోయింగ్ ఉంది, నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, నా మాట తీరు అంటే పార్టీ ప్రభాకర్ గారు, పార్టీ పార్టీ మంచి కోసం, ఇప్పుడు మీరు అన్నట్టు మీరేం ఆశించట్లేదు అని చెప్తున్నారు, పార్టీ మంచి కోసం అని చెప్తున్నారు, పార్టీ మంచి కోసం వెళ్తున్నప్పుడు ఎందుకు వాళ్ళంతా దాన్ని స్వీకరించలేకపోతున్నారు మీ నుంచి? ఎక్కడ అంటే లోపం వాళ్ళ ఉందా, లేదా ప్రభాకర్ గారు అవగాహన రాహిత్యం కానీ ఇగ్నోరెన్స్ ఏముందిలేని తీసి పడేయడము, అవగాహన రాహిత్యం, నా అంత అవగాహన లేదేమో వాళ్ళకి, మరి అంటే నేను అదే ఏం చెప్పమంటావు చెప్పు, అదే కదా అవగాహన రాహిత్యం. ప్రభాకర్ గారు, మీరు అనేక అంశాలను చర్చిస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు, పోస్ట్ మార్టం లాంటిదే చేస్తున్నారు, అమరావతి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పీపుల్స్ రాజధానిగా వాళ్ళు అనుకుని ప్రకటించింది అంతకుముందు తెలియజేస్తాం, దాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది, అనేక మంది ఆందోళన చేశారు, అక్కడ భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, కానీ అజెండాగా పెట్టలేదు ఎవరు, కానీ ఏ పార్టీ అది అజెండాగా పోలే, ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, కానీ
ప్రజల్లో మాత్రం అది ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఎందుకంటే వెన్ దేర్ వాజ్ నథింగ్ మెటీరియలైజ్డ్, మూడు రాజధానులు. నీకు ఒక విషయం తెలుసు, మీరు మీరు ఎంత, నాకు తెలియదండి, నేను మీకంటే ఎక్కువ ఫాలో అవుతాను, ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు, నేను అట్లనే మాట్లాడతాను, ఎందుకంటే నేను అది మాట్లాడితే నాకు మాటలు వస్తాయి. ఇఫ్ యూ ఫాలో జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫాలో అయితే కరెక్ట్ గా చూడండి ఎన్ని సార్లు అది కోర్టు ఆ మోటికాయలేసిందా, లేకంటే నువ్వు చే అది నీ చేత కాదు, లేకంటే వాడు అడ్డం పెట్టాడు ఈ అడ్డం పెట్టాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియాని తీసుకున్నప్పుడు నువ్వు ఎంతవరకు దాన్ని సాధించగలిగినావు. ఓకే, నువ్వు అమరావతి వద్దనుకున్నావు, మూడింటిని డెవలప్ చేస్తున్నావు, యూ కుడ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, దట్స్ క్లియర్ కట్, ఎస్ ఆర్ నో, 5 సంవత్సరాలలో. కానీ అడ్డంకులు ఎన్ని ఉన్నాయనేది, అది ఒకటి మాత్రం ఒకటి గుర్తుందండి, అందరి ఎవరు దాన్ని అజెండాగా తీసుకోలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వాజ్ నాట్ ఎంఫసైజింగ్, చంద్రబాబు నాయుడు ఎంఫసైజ్, కానీ ప్రజల్లో మాత్రం నేను అంటున్నా చూడు ఈ విషయాలు, అరే ఇది ఎక్కడికి తెమ్మలేదు, ఏదర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎనఫ్, ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, చాణిక్యుడు నాట్ చాణిక్యుడు ఎనఫ్ టు మేక్ 3 రాజధానీస్ అనేది ప్రజల్లోకి వచ్చింది. అమరావతి ఉన్న ప్రేమ లేకుంటే అమరావతిని చెడగొట్టాడని మాత్రం లేదు, కానీ ఫెయిల్యూర్ అంటే ఒకటిగా ఒక అమరావతికి నేను ఈరోజు మీ బిగ్ టీవీలో ఫస్ట్ టైం వస్తున్నానండి, అమరావతిని ఏమే ఆకాశ హర్మ్యాలుగా నిర్మించడం 5 ఏళ్ళలో జరిగితే అండి, నేను బేషరతుగా, నేను ఇన్ని రోజులు నేను ఎప్పటికీ చెప్పను, నేను ఎవరికి క్షమాపణ చెప్పను కదా, బేషరతుగా క్షమాపణ చెప్తానండి. ఎప్పుడైతే మీరు ఈ సరోవరాలు ఆకాశ హర్మ్యాలు అంటే చంద్రబాబు 5 ఏళ్ళ కాలంలో పూర్తి చేస్తే అంటారా? ఎస్, ఛాలెంజ్ అంటే దేనిపై క్షమాపణ చెప్తారు? అది అజెండా కాదు, కానీ ప్రజల్లో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఉన్నాయి, అది కూడా అది అజెండా కాదండి, దట్ ఈస్ ఏ పార్టీ తీసుకోలేదు అజెండాలో. మీరు ఎంత మాత్రం ఫాలో అయినారు చూడండి, చంద్రబాబు తీసుకున్న అజెండా ఒకటే చెప్తానండి, ఆయన సూపర్ సిక్స్ అనేది ఏదో లైట్గా తీసుకున్నాడు, కానీ అతని అజెండా జగన్ సైకో, గొడ్డలి బాబాయ్, షర్మిల, ఇంతకు తప్పితే ఇంకేమన్నా అజెండా ఉందా? నీకేమన్నా అనిపించిందా? నువ్వు ఎన్నిసార్లు చూసావు అతని స్పీచ్? అంటే నా స్పీచ్ నువ్వు అనాలిసిస్ చేసినా ఇవన్నీ కూడా జనాలు నమ్మినట్టే కదా, మీరు చెప్తున్న ఏవైతే అజెండాలు ఉన్నాయో వాటిని నమ్మినట్టే కదా. ఎస్, నమ్మినారా అని ఇప్పుడు నేను అనిపిస్తుందా? కానీ అంతవరకు నాకు అనిపిస్తులే, ఓటమి చూసిన తర్వాత ఎస్ నమ్మారు అనుకుంటున్నా, కానీ దానికి నేను అనుగుణంగానే నేను వీడియోలు వేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అంత ఒక రాజకీయ నాయకుడు అండి, 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉంటూ అతను మాట్లాడిన మాటలు సిగ్గుచేటండి ప్రజాస్వామ్యానికి. ఇప్పుడు మీరు అంటుంది రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని 4వ పెళ్ళం కోసం మాట్లాడిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? ఓకే, వెరీ గుడ్, నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ అతన్ని నువ్వు బాగా చూడండి, 10 సంవత్సరాల్లో అతని ఎజెండా జెండా డైరెక్ట్ అసూయ ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి మీదకే వచ్చాడు. గుర్తుపెడితే నేను నా దగ్గర ఉన్నాయి, మీరు కావాలంటే వీడియో ప్లే చేయండి, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడదాం 100. కానీ ఎన్నిసార్లు మాట్లాడాడు చూడండి పవన్ కళ్యాణ్, అంటే నువ్వు ఊగి ఊగి మాట్లాడాడు పరుస దాంట్లో నువ్వు బూతులు లేకపోవచ్చు, కానీ ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఏమి ఇప్పుడు అవును, కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏం తప్పేం కాదు కదా, ఎస్. ఈరోజు నువ్వు ఏ రోజు తీసుకురాను భార్యని, నువ్వు గెలిచిన తర్వాత భార్యను తీసుకొచ్చాడు, ఇప్పుడు ఏది మొన్న ఎలక్షన్ కౌంటింగ్ ఎలక్షన్లో కూడా తిరగలే అమ్మాయి, ఇప్పుడు గెలుస్తున్న తర్వాత కనిపిస్తుంది ఇప్పుడు, ఎస్. ఇప్పుడు మళ్ళీ దాని పేరు ఏమి, అది ఏదో ఏమంటారు దాని స్వేరింగ్ సెరమనీ కూడా తీసుకెళ్ళాడు, అది వేరే విషయం. అంటే నేనేం అంటే డో యద్భావం తద్భవతి ఒకటే ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ నువ్వు మనం ఇద్దరం మాట్లాడుకుంటే అది నిజము, ప్రజలకందరికీ తెలుసు, ఎస్ అన్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నావు నువ్వు గుర్తుపెట్టుకున్నావు, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాడు మన పవన్ కళ్యాణ్, మహా అంటే పట్టుమని 50-60 సార్లు పెట్టింటాడు, ఏం మాట్లాడింటారు స్పీచ్లో, ఏదో చెగుబేర సిద్ధాంతం కొంచెంసేపు, దాని తర్వాత డైరెక్ట్ అటాక్ కదా, ఎస్. ఎన్ని నేను ఐ కెన్ అనలైజ్ బై స్పీచ్ బై వర్డ్ యు అగ్రీ ఆర్ ఎనీబడి కెన్ కమ్ టు డిబేట్ విత్ మీ, ఐ కెన్ బి ఓకే. ప్రభాకర్ గారు అక్కడికక్కడ క్షమాపణ చెప్పి వదిలిపోతానండి. ప్రభాకర్ గారు ఇంకోటి కీలకంగా మనకి ఈవీఎంల కోసం ట్యాంపరింగ్ కోసం మాట్లాడారు, అంటే ఏ బేస్ లో మాట్లాడుతున్నారంటే చాలా కాలం నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ల కోసం అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ బేస్ ఉందని అసలు? సి, నాకు అది మిస్టరీ అండి, నేను
నేను నేను ఒకటే ఒకటి చెప్తానండి, ఈవీఎం ట్యాంపరింగ్ లో నీట్ ట్యాంపరింగ్, నీట్ లీకేజ్ నీట్ జరిగింది చూస్తే అట్లానే అనిపిస్తుంది. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. ఒకటి చెప్తానండి, ఈ మొత్తం టోటల్ పోల్ అయిన ఓట్లకి ఏమే ఈ ఇండివిజువల్గా మొత్తం ఒక మెజారిటీలు వస్తున్నాయి కదా, ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఇన్ని ఇన్ని అని, వాటికి టోటల్ ఓటర్లకి అన్ని లెక్కేస్తే మెజారిటీలు ఎక్కువ వస్తున్నాయి, అసలు ఓటర్ల సంఖ్య తక్కువ ఉంది. సేమ్ నీట్లో కూడా, నీట్ అనేది ఉంది కదా మీకు తెలుసా, పేపరు ఒకటి లీక్ అయింది కదా, అదేదో నీట్ గురించి పెద్ద జరుగుతుంది. ఒక వ్యక్తికి 720 మార్కులు మ్యాక్సిమం వస్తాయండి ఏమే, కానీ 719 718 రాకూడదు, 715 716 రావాలా ఓకే రెండో వ్యక్తి. అంటే నేను చెప్తున్నా సేమ్ ప్రాబ్లం, ఎందుకంటే అంటే ఇది కాన్స్పిరసీ థీరీస్, ఇట్లాంటి థీరీస్ చాలా వస్తాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల చాలా కాన్స్పిరసీ వచ్చాయి, కానీ నేను మాత్రం ఎప్పుడు వాటిల్లో నా వ్యాక్ నా నేను నేను నిందించలేదు. ఒకటి భగవంతుడు, అంటే అతని యొక్క అతనికి ఆయుష్ అంతవరకు ఉండింది అర్థమైంది అని చెప్పినా కానీ రకరకాలు ఉన్నాయి, ఏది అంబానీ వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని, లేకంటే చంద్రబాబు ఉన్నారని, ఐ నెవర్ అట్టర్డ్ ఎ సింగిల్ వర్డ్. దాట్స్ మై ఇంటిగ్రిటీ. ఫైనల్ గా చెప్పండి ప్రభాకర్ గారు. చెప్పాను ఇది కూడా అంటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి, అతని యొక్క పార్టీ క్యాడర్కి, జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళకి ఇప్పుడు కూడా మింగుడు పడని విషయం ఏంటంటే 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడ కానీ ఈ ఇండికేషన్స్ రాలేదు, ఏ విధంగా వచ్చాయి ఈ మెజార్టీలు అనేది వాళ్ళకు అదే అది. ఫైనల్ గా చెప్పండి, లోకేష్ రెడ్ డైరీలో రెడ్ బుక్ లో పంచ ప్రభాకర్ పేరు ఉండి ఉంటుందా? ఎందుకంటే మీరు చాలా అనాలిసిస్ చేస్తున్నారు. నేను ఉన్నా లేకపోయినా ఏమే అది నాకు భయం అనేది లేదు ఏమే, ఉంటే అతను నా మీద ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, ఐఎమ్ రెడీ. నాకు తెలియదు అతను నా పేరు ఉందో లేదో రెడ్ బుక్లో, నేనెట తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఎవరికి ఉన్నాయో ఎవరికి తెలియదు, ఏం రాసుకున్నాడు ఊరికే చూపించేవాడు రెడ్ బుక్లో, ముఖ్యంగా అధికారుల పేర్లు చెప్పేవాడు. ఎప్పుడు ఆ అధికారిని ఐఏఎస్ ఐపీఎస్, ఇప్పుడైతే పాలేటి కృష్ణ అమ్మాయి ఏదో ఉన్నావు, ఈరోజు మంగళగిరిలో ఒక అమ్మాయిని కొట్టారు కదా, ఒకన కాలంలో ఐటీడీపీకి పనిచేసిన అమ్మాయి పాలేటి అని ఇంటి పేరు మీద ఒక అమ్మాయి, రాజ్ కుమార్ అని వాళ్ళ భర్తని కొట్టారు కదా. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ హిజ్ రెడ్ బుక్, ఆర్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఆ రెడ్ బుక్లో ఉంటే కొట్టారు అతన్ని, చూసావు కదా అది. చెప్పండి మరి ఆయన ఉన్నాడో లేదో, మరి ఎవరన్నా కన్ను ఎవరు చదువుతాడండి ఆయన రెడ్ బుక్ గురించి, మనకి ఎప్పుడు చెప్పలేదు కదా రెడ్ బుక్. మరి ఇప్పుడు ఏమన్నా బయటపడతాడమ్మా, పెట్టనీయండి రెడ్ బుక్లో. ఇప్పుడు కొన్ని కొంతమందిని కొడుతున్నారు, కొంతమంది దాడులు చేస్తున్నారు కదా, అవి కూడా రెడ్ బుక్లో ఉన్నాయంటే నాకు నేను చెప్పలేను. అల్లరి మూకలు లేకంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్రేరేపించబడే ఎప్పుడో అనాదిగా, ఇప్పుడు రెండు వైపుల నుంచి అభిమానంతో కొలిసేవాడిని ఓడిపోయినప్పుడు దెబ్బతిన్నప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ప్రాబబ్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, ఆర్ మేబీ హీఈస్ డైరెక్ట్లీ చెప్తున్నాడేమో తెలియదు మనకి, నాట్ కమింగ్ అండ్ టెల్లింగ్ రైట్. ప్రభాకర్ గారు ఫైనల్ గా చెప్పండి, ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి? ఇండియాకు వచ్చే పరిస్థితులు లేవు, వచ్చేటప్పుడు అందరికి చెప్పే వస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు. ఇది మనకి పంచ్ ప్రభాకర్ గారు వేస్తున్న పంచులు ఏంటి, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత ఆయన ఒక యూటర్న్ లాంటిది తీసుకున్నాడు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవి విమర్శలుగా వాళ్ళు అనుకున్నా, ఇది సలహాలుగా ఆయన చెప్తున్నాడు. ఇలాగ కాకపోవడం వల్లే, ఈ సూచనలు పాటించకపోవడం వల్లే పార్టీ వైఫల్యానికి కారణమని విశ్లేషణ చేస్తున్నారు. మరి ప్రభాకర్ గారు పంచ్ ఎంతవరకు ఆ పార్టీకి, వైసీపీకి తగులుతుందా, వారు కరెక్ట్ రూట్లో వెళ్ళగలుగుతారనేది చూడాల్సిందే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.